నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు అన్నది నిన్ను కాదు దీన్ని ఎవరి పాప నేను పాపని కాదు చేపని కాదు ఆయన కూతుర్ని ఓహో అంటే ఇవిడ చెల్లెలువా అది నా కూతురు బాబు వయసు 12 ఏళ్ళే ఒట్టు ఓబళ్ళు మీకు మీకు ఇంత పెద్ద కూతురా ఇంత పెద్దకు ఇంత చిన్న ఎందుకులేండి నమ్మలేని నిజాలంటే ఇవేనేమో అసలు నాకు తెలియక అడుగుతాను ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఇంత పెళ్ళి ఎలా జరిగిందండి అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి అబ్బా అఖిల మన పెళ్లి దాని తాలూకు పుట్టు పూర్వోత్తరాలు మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి ఆయన ఏం డాక్టర్ సమరమో కాదు డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు ఏ ఎందుకోసందని మీకు అంత కోపం నేను ఇంకా ఉన్నాననేగా ఆయన మాటలకు వెళ్ళే బాబు నువ్వేం చేస్తుంటావు ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను అత్తమ్మా నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి ఎంత మాటనా బాబు నాకు ప్రాణదానం చేశావు నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా రేపటి నుంచి మా పల్లెన్ని చూసే మేనేజర్ ఉద్యోగం చేయి మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి ఇది దారుణం ఇష్టం లేకపోతే మానే నాకెందుకు ఇష్టం ఉండదమ్మా నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది పాపం బాగా అలసిపోయావు పొద్దునే మాట్లాడుకుందాం పడుకో బాబు గుడ్ నైట్ చూడు నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది వేసుకో ఆడుద్ది పదవే ఉండు టాటా చెప్పని టాటా చెప్తావే బయటికి రా చెప్తాను అబ్బాయి అలాగే అమ్మాయి ఏమిటి పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా అఖిల సంచే విషయంలోనూ మరీ సాగదీసావనుకో మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి తర్వాత చాలా ఊరుకోండి ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంత చూడొద్దంటావా నువ్వు అన్నంతకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు ఏ అబ్బాయి నీకు అర్జెంట్ లైన్ ఇవ్వాలి ఎందుకు మా అమ్మ నీతో మాట్లాడొద్దంటిగా అందుకే నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు మనం ప్రేమించుకుందాం ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నా నేను ఏదైనా ఓపెన్ చెప్పు ఎప్పుడు ప్రేమించుకుందాం చాలు చాలే పోతలకే చిన్న పాప ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బాయికి లైన్ వేసుకుంటున్నాను పిచ్చిపిచ్చిగా మాట్లాడుకో రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే ఏం అక్కర్లేదు నోరు మూసుకో లోపలికి వెళ్ళు నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి నువ్వు కొట్టే కొద్ది రెచ్చిపోతానే ఉంటది గానే వదిలే సరే నీ ఇష్టం వచ్చినట్టు పాడుకుని చావు పాడనుగా అత్తమ్మా ఈ గుమ్మ పాలు తాగు బలానికి బలం గ్లామర్ కి గ్లామర్ పాలు వద్దులే అబ్బాయి ఫ్యాట్ అయిపోతాను ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు లావా నిన్ను లావంది ఎవరత్తమ్మా కరెంట్ తీగ చీర కట్టినట్టు సన్నగా ఉన్నావు అబ్బాయి తెలియక అడుగుతున్నాను మీ ఊళ్ళో కరెంట్ తీగ సైజు ఇదా జోకులేస్తున్నావా నరుకుతా నోరు మూసుకో లోపలికి ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే అయ్యా ధర్మ బాబు ధర్మ బాబు ధర్మ అయ్యా ధర్మ 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 బాబు ధర్మ 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 ఇది ధర్మం కాదు డాడీ డాడీయా ఎస్ నేను నీకు డాడీనిట్రా తంతే తంజావూరులో పడతావు ఆ మాట అనుకున్నా అన్నయ్య నా కడుపులో మండుద్ది తెగ తిడతా సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు బస్ స్టాండ్ నైట్ ఎఫెక్ట్ పైగా రెయిన్ ఎఫెక్ట్ అప్పుడే మా అమ్మ అడుక్కుని అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుని నువ్వు వచ్చావు చూశావు కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను
నువ్వేనా నాన్నవే? అసలు ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంటరా? ఉండదు. ఎందుకంటే నేను వాడేది సినీ తోరణ వాడే లక్స్ సబ్బు, కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్ము పారేసిన గడ్డి. పైగా నాది మా అమ్మ పొలిక, అదే మన అదృష్టం. అదే ఇట్ట ముస్తెత్తుకోవడం అయితే నమ్మవా? వన్ మినిట్. ఈ గొడుగు మా అమ్మ మైకోలు ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను. ఈ గొడుగును తీసుకో, నన్ను నీ కొడుకుని ఒప్పుకో. గొడుగ? యా. నేనిచ్చానా? ఏదో సరే డౌట్ గా ఉంది. చూసి చెప్తానే. టేక్ యువర్ ఓన్ టైం. ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడక అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు. అక్క ఆ కళ్యాణ్ గారు ఏం చేశాడు చూసావా? ఏం చేశాడు? నేను ఎత్తనాలు ముట్టాడా? మన కడుపులు కొట్టాడు. బళ్ళో ఫీజులు గుళ్ళో కానుకలు వసూలు చేసుకురావయ్యా అని పంపిస్తే ఇక నుంచి గుళ్ళో బళ్ళో పైసా కట్టక్కర్లేదు. ఫ్రీ చదువులు, ఫ్రీ మొక్కులు వాకే అంటూ మన ఆదాయానికి పక్కెత్తాడు. వస్తాడడిగి. ఏంటి అబ్బాయి నువ్వు చేస్తున్న పని? మాకొచ్చే ఆదాయానికి గండి కొడుతున్నావంటగా. భలేదానిలే అత్తమ్మ, చిన్న చేపను వదిలి పెద్ద చేపను పట్టుకోమన్నారు పెద్దోళ్ళు. అయినా నీకు బళ్ళో గుళ్ళో ఏమొస్తాయి? చిల్లర కాసులు తప్ప. ఒకేసారి నిన్ను అద్దరిపోయే లెవెల్ కి పెంచడానికే మంచి ప్లాన్ వేసుకొచ్చాను. ఏంటి బాబు ఆ మంచి ప్లాన్? నీకు సెపరేట్ గా చెప్తా. అత్తమ్మ, మన ఊర్లో స్కూల్ కి అఖిలాండేశ్వరి ప్రాథమిక పాఠశాల అని పేరు పెట్టాను. అలాగే చుట్టుపక్కల ఉన్న 25 ఊళ్ళలో బళ్ళకి నీ పేరు పెట్టడం, దాంతో స్టేట్ లెవెల్లో నీ పేరు మారు మ్రోగడం, దాంతో చీఫ్ మినిస్టర్ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిన్ను మినిస్టర్ ని చేయడం, ఆ తర్వాత డబ్బే డబ్బు. అబ్బాబా కదే వేరు. ఇదిగో ఇవన్నీ నీకు చెప్పకుండా చేయాలంటే అన్ని నా చేతి చెప్పించేస్తున్నావు. ఇంకా మీదేం చెప్పొద్దు. నువ్వేం చేసినా నా మంచి కోసమేగా. నీ ఇష్టం, నీ ఇష్టం. అక్క నిన్ను ఓకల ఉయ్యాలెక్కి చేస్తున్నాడు. తాడు తెగిందంటే వెళ్ళి తోతాపూర్లో పడతావు. ఎందుకు రా అత్తమ్మను బ్యాట్ చేస్తావు? ఏమేం చేశానయ్యా? ఏదో కామెడీ గాని అయినప్పుడు ఎందుకు కొట్టినట్టు? ఈప్ మీద ఏగవాలింది. గొడ్డలు తీసుకుని నరుకు. చేతిలో ఉన్నప్పుడు చెప్పు నరుకుతా. అత్తమ్మ స్కూల్ కి పద, మన ప్రతాపం ఏంటో చూపిస్తాను. అఖిలాండేశ్వరి 1958వ సంవత్సరములో పుట్టిరి. బాల్యముననే పెద్దలను ఎదిరించిన ధైర్యశాలి అఖిలాండేశ్వరి. నిజమునకు అఖిలాండేశ్వరి పువ్వు పుట్టగానే పరిమళించను. నమస్కారం అమ్మా. పంతులు గారు మీరు కానివ్వండి, మధ్యలో ఆపితే ఫ్లో దెబ్బతింటది. నేను అదే అనుకుంటున్నాను బాబు. సైలెన్స్, సైలెన్స్. అఖిలాండేశ్వరి 1968లో మొట్టమొదటిసారి సైకిల్ తొక్కిరి. తదనంతరము కొన్ని పరిస్థితుల ప్రభావము వల్ల బయట వేసి ఇంటి పట్టున ఉండిరి. కాలక్రమమున కయ్యాల అఖిలాండేశ్వరి గారికి అయ్యలరాజు పశుపతి గారితో వివాహమాయను. అఖిలాండేశ్వరి గారి వయస్సు ప్రస్తుతము 35 సంవత్సరములు మాత్రమే. ఏంటబ్బాయి నాకు 35ఆ? 10 నేనే నొక్కా గ్లామర్ కోసం. మాస్లో ఆ మాత్రం ఉండాలే. ఏంటో రబ్బాయి నీ అభిమానం? అయినా నా జీవితాన్ని పాఠాలుగా చెప్పడం ఏంటి? చోద్యం కాకపోతే ఎవరో మనకు తెలియని ఔరంగజేబు తాంతియా తోపిల పాఠాలు ఈ పిల్లలకి ఎందుకత్తా? ఈ ఊరికి నువ్వే దేవత గనక బళ్ళో నీ పాఠాలే చదవాలి, గుళ్ళో నీ విగ్రహానికే దండం పెట్టాలి. గుళ్ళోనా? నా విగ్రహమా? అదేంటి? గుళ్ళో అంకాళమ్మ దేవత విగ్రహం కొంచెం పక్కకు జరిపి ఆ సీట్లో నిశలబెడుతున్నాను. డైలీ అర్చన, సంవత్సరానికి ఒకసారి రథోత్సవం, తెప్ప తిరునాళ్ళ ఆర్డర్లు అన్ని జరిగిపోతాయి. ఆ కథే వేరు. అమ్మో అమ్మో నన్నెంతెత్తికెత్తేస్తున్నావయ్యా. నా కళ్ళకు మాత్రం మొలక సెట్టు కొమ్మ ఆపడుతుంది అక్క. ఒరే డకోటా, ఇప్పుడేం చూసావురా రాత్రికి అత్తమ్మ చరిత్ర? నువ్వు కింద పడే లెవెల్ కి హరికథగా చెప్పు. నా చరిత్ర హరికథగానా? అవునత్తమ్మా, హరికథను లేటెస్ట్ సినిమా ట్యూన్ లో మిక్స్ చేసి కొడుతున్నాను. ముందు నేను మొదలు పెడతాను, మధ్యలో నువ్వు వచ్చి అందుకోవాలి. నేనా? జనంలోక రావాలి. నువ్వు వస్తే కదే వేరు. వాకే వాకే వాకే.